వార్తల్లో సాక్షి పేపర్ను మనం తీసుకుని దాన్ని అనాలిసిస్ చేస్తూ ఉన్నాను. నా పేరు వైచన్న కిషోర్ రెడ్డి. సోషల్ ఆర్థిక రాజకీయ విశ్లేషణ చేస్తుంటాను. మనకు ముఖ్యంగా సాక్షి పత్రిక అంటే మనకు కనిపెట్టిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత. ఈయన గురించి ఫస్ట్ మనకు ఒక్కొక్క అంశాల్లో మాట్లాడుకుంటూ మనం ఈ యొక్క అనాలిసిస్ చేయడం మొదలు పెడతాం. స్వచ్ఛమైన రక్షిత జలాలను అందిస్తేనే గొండు, చెంచు, ఆదివాసి గిరిజనులు ఆరోగ్యం ఉంటారు ఆయన చెప్పడం జరిగింది. లాభాలతో ముగింపు ఉంది. సెన్సెక్స్ లాభం 260 పాయింట్లు, నిఫ్టీ 77 పాయింట్లు అప్పుపోయింది. ఇక మేరీస్ మ్యాజిక్ ఢిల్లీపై మెరుపు ఇన్నింగ్తో రాజస్థాన్ను గెలిపించిన మోరిస్ అంటూ స్టోర్స్. ఇక మనకు 3 రోజుల్లో అనుమతులు. అత్యవసర వినియోగానికి విదేశీ కరోనా టీకా సంస్థలు పెట్టుకునే దరఖాస్తులపైనే 3 రోజుల లోపల నిర్ణయం తీసుకుంటామని కేంద్రం తెలిపింది. ఇక మనకు ఢిల్లీలో వారాంతం కర్ఫ్యూ. ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వీకెండ్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఇక ఆఫ్ఘన్ నుంచి వెనక్కి సెప్టెంబర్ 11 నాటికి ఆఫ్ఘనిస్తాన్ నుంచి తమ బలగాలని వెనక్కి వచ్చేస్తాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. సిట్ పీజీ 2025 వాయిదా. దేశవ్యాప్తంగా ఈ నెల 18 జరగాల్సిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నెట్ పీజీ పరీక్ష 2020 కేంద్రం వాయిదా వేసింది. ఇక కిషన్ రెడ్డి గారు చెప్తున్నారు, ప్లాన్ను సరిచేయండి. హెచ్ఎండిఏలో పలు సమస్యల పరిష్కారానికి కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి గారు గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్కు లేఖాసనం సంధించారు. ఇక మనకు 10th పరీక్షలు రద్దు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ కూడా సెకండ్ ఇవి చేయడం జరిగింది. ఈ ఎంసెట్ వెయిటేజీ కూడా రద్దు, ఇంటర్ ప్రథమ పరీక్ష విద్యార్థులంతా పాస్. ఢిల్లీలో ఇక నిగమ్ బోధ్ ఘాట్లో కరోనా మృతులకు అంత్యక్రియలు నిర్వహిస్తున్న దృశ్యం. ఇక కరోనా కన్నెర్ర. దేశవ్యాప్తంగా 2,737 కొత్త కేసులు. ఇక రాష్ట్రంలో ఒక్కరోజులో 3,307 కేసులు. టీకా ఉత్సవంలో ఘోషణ ఇస్తూ ఉన్నారు. 30 మినీ మున్సిపల్స్. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ 5 మున్సిపాలిటీలో మోగిన ఎన్నికల నగర విశాఖలో నరమేధం. ఇక చందులాల్ కన్నుమూత మాజీ మంత్రి. ఇక పవర్ హౌస్